स्नेह में ना जीवितं स्नेह मेरा शाश्वतम। కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ ఒక్క పాట సరిగ్గా సరిపోతుందేమో. అంత క్లోజ్గా ఉండేవారు వారిద్దరూ, సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా. తన ఎదుగుదలలో నందమూరి తారక రామారావు పాత్ర కీలకమని సత్యనారాయణే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. సినిమాల్లోకి రావడానికి ఎన్టీఆర్కి దగ్గర పోలికలు ఉండడం ఓ కారణమైతే, నటించి నిరూపించుకోవడానికి అవకాశాలే లేనప్పుడు ఎన్టీఆర్కు డూప్గా చేసిన పాత్రలే ఆయనకు దగ్గర చేశాయి అంటారు సత్యనారాయణ. సినిమాలతో ప్రారంభమైన వారి అనుబంధం ఆ తర్వాత రాజకీయ పార్టీ స్థాపనలోనూ కలిసే అడుగు ముందుకు వేసింది. ఎన్టీఆర్ సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు దాదాపు 100. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. రాముడు భీముడి సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ద్విపాత్రాభినయం కాగా, ఓ పాత్రలో కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్కు డూప్గా నటించారు. పతాక సన్నివేశాల్లో, ఫైట్ సీన్లలో నేరుగా సత్యనారాయణ ఎన్టీఆర్గా నటించిన సందర్భాలున్నాయి. ఎన్టీఆర్ పోషించడానికి వీల్లేని పాత్రలన్నీ సత్యనారాయణ దగ్గరకు రావడం ప్రారంభించాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ నటుడిగాను నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయపడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అత్యంత ప్రాధాన్యమున్న పాత్రలను సత్యనారాయణకు ఎన్టీఆర్ ఇప్పించేవారట. ఇద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వచ్చినా తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలుస్తూ క్షమించమని కోరడం ఎన్టీఆర్ పెద్దరికానికి నిదర్శనమని సత్యనారాయణ అనేవారు. ఇక యమగోళ సినిమాతో తొలిసారి యముడి వేషం కట్టిన కైకాల సత్యనారాయణ యముడంటే ఇలానే ఉండాలని ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయన హుందా నటన, ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్ కలిసి ఆ రోజుల్లో బద్దలు కొట్టిన రికార్డులు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. సత్యనారాయణ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్లో ఉంటే ఓ సింహం ఓ ఏనుగు ఢీకొన్నట్లు ఉండేది. నన్ను నంబర్1 విలన్వి అని అన్నగారు మెచ్చుకునేవారని చెబుతారు సత్యనారాయణ. ఉమ్మడి కుటుంబం సినిమాలో సెంటిమెంట్ పండించే రైతు పాత్రనిస్తే విలన్గా చేసేవాడికి సెంటిమెంట్ క్యారెక్టరా అన్నవాళ్ళు ఉన్నారు. ఆ పాత్రతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి నటుడిగా తనేంటో నిరూపించుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ ఇచ్చారంటూ చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నారు సత్యనారాయణ. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడు, ఆయన పార్టీ నిర్మాణ రూపకల్పన చేస్తున్నప్పుడు, ప్రచార ప్రణాళికలు, అధికారం కైవసం చేసుకోవడం, ఇలా ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా సత్యనారాయణ ఎన్టీఆర్కు తోడుగా నిలిచారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నిసార్లు ఆహ్వానించినా సత్యనారాయణ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరి రోజుల్లో సత్యనారాయణను పిలిచి, నీకు మాత్రమే ఏమీ చేయలేకపోయాను, రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నానని ఎన్టీఆర్ చెప్పారంట. అది అప్పుడు కుదరకపోయినా ఆ తర్వాత చంద్రబాబు ఆహ్వానం మేరకు 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్లారు సత్యనారాయణ. ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలవడంతో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు సత్యనారాయణ. అలా సత్యనారాయణ కెరియర్లో ఎన్టీఆర్ది ప్రత్యేక స్థానం, వారిద్దరిది ప్రత్యేక అనుబంధం. Thank you.